లోటు బడ్జెట్ అంటాం కదా సార్ ఆదాయానికి మించి ఖర్చు చేయడం అనేది దాన్ని అంటే ఇప్పుడు ఇది ప్రతి వ్యక్తి జీవితంలోనూ దేశ ఆర్థిక వ్యవస్థలోనూ కామన్ గా ఉండే క్వశ్చన్ ఇది మీకు అర్థం కావాలంటే రెండు ఒక ఉదాహరణ చెప్తాను ఇద్దరు పేరెంట్స్ ఉన్నారు ఇద్దరు పిల్లలు ఉన్నారు మొదటి బిడ్డ ఇద్దరు పిల్లలు కూడా పేద కుటుంబాల నుంచి వచ్చారు ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇద్దరికి ఐఐటి లో సీట్ వచ్చింది మంచి ఒక ఐఐటీ లో సీట్ లేదా ఐఐఎం లో సీట్ వచ్చింది ఓ 20 లక్షలు ఖర్చు అవుతాయి ఐఎం లో చదవాలంటే ఒక 20 లక్షలు ఖర్చు అవుతాయి ఇద్దరికి వచ్చింది మొదటి పేరెంట్స్ ఏమన్నారంటే నానా మనకు అంత ఆదాయం లేదు నేను నిన్న ఐఎం లో చేర్పించాలంటే 20 లక్షలు ఖర్చు అవుతుంది నేను అంత కట్టలేను తల్లి మీరు నువ్వు నార్మల్ ఏదైనా బీకామ్ ఎంకామ్ చేసుకో లేదా నార్మల్ కాలేజీలో ఎంబీఏ చేయి నేను ఐఎం లో ఖర్చు పెట్టలేను అని ఒక సాధారణ ఎంబీఏ కాలేజీలో చేర్పిస్తారు రెండో పేరెంట్స్ ఏమంటారంటే అట్లా కాదు నాన్న అప్పైనా చేస్తాం కావాలంటే ఎడ్యుకేషన్ లోన్ తీసుకుందాం లేదా మనకున్న ఇల్లు తాకట్టు పెడదాం సో అప్పు చేస్తైనా ఆస్తులు ఇవ్వాలి కావాలంటే మనకు చిన్న ప్లాట్ ఉంది అమ్మేద్దాం ఓ పొలం ఉంది అమ్మేద్దాం సో చేసైనా నేను ఐఎంలో చదువు నీకు ఐఎంలో చదివితే బాగుపడతావు అంటారు సో ఇప్పుడు ఫిస్కల్గా చూస్తే మొదటి వాడు రెస్పాన్సిబుల్ అంటే తన ఆదాయానికి లోపే ఖర్చు పెట్టాడు ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టలే అందువల్ల వెరీ రెస్పాన్సిబుల్ ఫైనాన్షియల్లీ వెరీ రెస్పాన్సిబుల్ రెండో వాడు ఫైనాన్షియల్గా రెస్పాన్సిబుల్ లేదు అని అర్థమవుతుంది కానీ సామాజికంగా చూసినప్పుడు కానీ బిడ్డ భవిష్యత్తు దృష్టిలో చూస్తే రెండవ పేరెంట్సే గొప్పవాళ్ళు ఎందుకంటే ఈ సాధారణ కాలేజీలో ఎంబీఏ చేసిన వ్యక్తికి క్యాంపస్ ప్లేస్మెంట్ రాదు మెరుగైన ఉద్యోగం రాదు జీతం సరిగా ఉండదు జీవితం అంతా తక్కువ ఆదాయంతో బతకాలి సో ఈ అప్పు చేస్తావో ఆస్తి అమ్మో ఆస్తి తాకట్టు పెట్టో చదివించాడు చదివించినటువంటి వ్యక్తి రేపు ఐఏంలో సీట్ వస్తే క్యాంపస్ ప్లేస్మెంట్లోనే ఉద్యోగం వస్తుంది ఒక నీకు ఒక నెలకు 1 లక్ష రూపాయలు 2 లక్షలు 3 లక్షలు ప్యాకేజ్ ఉంటుంది ఈ అప్పు తానే కట్టుకుంటాడు జీవితం అంతా కూడా మెరుగైన పరిస్థితిలో ఉంటాడు అంటే మరి ఇప్పుడు అప్పు చేయడం తప్ప రైటా మీరు చెప్పండి సో ఈ కేసులో ఈ రెండింటిలో చూస్తే అప్పు చేయడం రైటు అప్పు చేయడం ద్వారానే ఆ కుటుంబం అభివృద్ధి చెందింది అప్పు చేయడం ద్వారానే బిడ్డ భవిష్యత్తు నిర్ణయించబడింది అందువల్ల లోటు ఆదాయాన్ని మించి ఖర్చు చేయడం వల్లనే జరిగింది ఇది ఆదాయానికి లోబడే ఖర్చు చేస్తే మొదటి బిడ్డలాగా సాధారణ ఉద్యోగం చేయాలి ఆదాయాన్ని మించి ఖర్చు చేశారు కనుక రెండవ కుటుంబం లాభపడింది అంటే ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తే నష్టమేమీ లేదు అయితే నీ ఆదాయము లేకున్నా కూడా నేను అమెరికా యూరప్ తిరిగి లక్షలు ఖర్చు పెట్టేస్తా అది కరెక్టా ఆదాయాన్ని మించిన ఖర్చు అంటే ఆదాయాన్ని మించి ఖర్చు చేయొచ్చా అనే క్వశ్చన్కు ఎలాంటి ఖర్చు అన్నది లెక్క ఆదాయాన్ని మించి ఆర్థిక పరిస్థితుల్లో ఒకవేళ ప్రభుత్వం ఆదాయాన్ని మించి ఖర్చు పెట్టి ఆర్థిక అభివృద్ధికి దోహదం చేసింది ప్రజల జీవన ప్రమాణాలు పెంచింది ప్రజల చేతుల్లో డబ్బు పెట్టింది ఎకానమీకి బూస్టప్ వచ్చింది అప్పుడు ఆదాయాన్ని పెంచడం ఆదాయాన్ని మించి ఖర్చు చేయడం వల్ల లాభం కానీ ఆదాయాన్ని మించి ఖర్చు ఎందుకు చేసిందంటే బడా కార్పొరేట్ సంస్థలకు రాయితీలు ఇవ్వటానికి చేసింది అనుకోండి అది తప్పు అందువల్ల ఆదాయాన్ని మించి ఖర్చు చేయడం అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థిక వ్యవస్థలో అనివార్యం లేకపోతే ఏ కంట్రీ ఏ స్టేట్ డెవలప్ కాదు సో డెఫిసిట్ ఫైనాన్సింగ్ ఈజ్ ఎ టూల్ ఆఫ్ గ్రోత్ ఎకనామిక్ గ్రోత్ రావటానికి డెఫిసిట్ ఫైనాన్సింగ్ అనేది సర్వసహజంగా దేశంలో జరుగుతున్నదే ప్రపంచంలో జరుగుతున్నది అయితే ఆదాయాన్ని మించి ఖర్చు చేసేటప్పుడు ఆ ఖర్చు ప్రజల ఆదాయాలు పెంచే రీతిలో ప్రజలకు ఆర్థిక శక్తినిచ్చే రీతిలో దేశ ఆర్థిక వృద్ధి రేటును పెంచే రీతిలో ఉండాలి ఎందుకంటే ఆర్థిక వృద్ధి పెరిగితే ఆదాయం ప్రభుత్వానికి పెరుగుతుంది కనుక ఈ ఆదాయాన్ని మించిన ఖర్చు చేసినా కూడా ఇబ్బంది ఉండదు ఇక అది కూడా ఎప్పుడు చేయాలి తనకు తెచ్చుకోగలిగిన ఆదాయాన్ని ప్రభుత్వం తెచ్చుకున్నాక సరిపోనప్పుడు చేయాలి ఇప్పుడు ఉదాహరణకు సూపర్ రిచ్కు కన్సెషన్లు ఇస్తూ నీవు ఆదాయాన్ని మించి ఖర్చు చేస్తే అన్యాయం సో ఆ సూపర్ రిచ్ పైన పన్నులు వేసి బడా కార్పొరేట్ సంస్థల లాభాలకు కళ్ళెం వేసి ప్రభుత్వము ఆదాయాన్ని సంపాదించుకొని ఇంకా ప్రజల కొరకు ఖర్చు పెట్టాలనుకుంటే ఖర్చు చేస్తూ ఉపయోగం కానీ తెచ్చుకోవాల్సిన ఆదాయం తెచ్చుకోకుండా ఖర్చు పెంచుకున్నారనుకోండి అది సరైంది కాదు ఇప్పుడు ఉదాహరణకు ఒక వ్యక్తి ఉంటాడు
అతను అప్పు చేసే ముందు ఏం చేస్తాడు ఒక తల్లిదండ్రులు బాధ్యత కల తల్లిదండ్రులు నాన్న నీకు ఐఏఎంలో చేరు నేను కావాలంటే పార్ట్ టైం కూడా పని చేస్తాను అమ్మ కూడా ఏదైనా ఒక ఉద్యోగం చూసుకుంటది నేను 8 గంటల ఆఫీస్ అయ్యాక మళ్ళీ ఇంకో ప్రైవేట్ ఆఫీస్ కు వెళ్లి ఇంకో 5-6 గంటలు పని చేస్తాను ఒక 2 ఏళ్ళే కదా నాన్న కష్టపడేది లేదు నువ్వు కూడా ఎక్కడైనా టెంపరరీ జాబ్ చూసుకో అని ఒక దాకు ఆ బిడ్డ ఉద్యోగం చేసుకుంటాడు తండ్రి అదనంగా 4 గంటలు ఎక్కువ పని చేస్తాడు తల్లి కూడా ఇంట్లో ఏదైనా చిన్న వ్యాపారం ఏదో చేసుకుంటూ సంపాదిస్తుంది అది సరిపోయినంత ఇవన్నీ చేశాక కూడా ఇంకా సరిపోకపోతే అప్పు చేస్తారు కానీ నేను రెస్ట్ తీసుకుంటా ప్రశాంతంగా నేను ఆగి ఇంట్లో వంట అప్పు చేస్తానని అనుకో అది బాధ్యత అవుతుందా అందువల్ల ప్రభుత్వం కూడా ఎవరి నుంచి అయితే ఆదాయాన్ని సేకరించగలుగుతుందో ఏ డబ్బున్న వర్గాల నుంచి సూపర్ రిచ్ నుంచి ఆదాయాన్ని సేకరించిన తర్వాత అనవసరపు ఖర్చులు తగ్గించుకొని అనవసరంగా బడా కార్పొరేట్లకు పెద్ద పెద్ద సంపన్న వర్గాలకు రాయితీలు తగ్గించి అప్పుడు కూడా ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టడం ద్వారా ప్రజల ఆదాయాన్ని పెంచాలి గనక ఖర్చు పెట్టడం మంచిది అందువల్ల అనవసరపు ఖర్చులు తగ్గించి అవసరమైన అవకాశమున్న మేరకు ఆదాయాన్ని పెంచుకున్న తర్వాత ఇంకా ఆదాయాన్ని మించి ఖర్చు చేయడం ద్వారా ఆర్థిక వృద్ధికి దోహదం చేసి ప్రజల ఆదాయాలు పెంచితే దానివల్ల ప్రభుత్వానికి నష్టమేమీ లేదు ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుంది ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయి ముఖ్యంగా పాండమిక్ మహమ్మారి టైంలో ప్రభుత్వాల ఆదాయాలు భారీగా పడిపోయిన సమయంలో ఆర్థిక వృద్ధి మైనస్లో ఉన్న సమయంలో ఇంకో మార్గమే లేదు ప్రభుత్వము భారీగా ఖర్చు పెట్టడం తప్ప ఎందుకంటే ప్రజల కొనుగోలు శక్తి పడిపోయింది ప్రజల వినిమయ శక్తి పడిపోయింది ప్రజలు వినిమయం చేయలేకపోతున్నారు ప్రజలు కొంటుంటే వస్తువుల్ని సేవల్ని ఎకానమీ ముందుకు పోతుంది ప్రైవేట్ రంగము పెట్టుబడులు పెట్టే పరిస్థితుల్లో లేదు ఎందుకు లేదంటే వాళ్ళకి అమ్మకాలు తగ్గిపోయాయి సో ఇలాంటి పరిస్థితుల్లో పబ్లిక్ ఎక్స్పెండిచర్ పెరగడం ద్వారా ఎకానమీలో ట్రిగ్గర్ వస్తుంది అందువల్ల ఇలాంటి పరిస్థితుల్లో మరీ ముఖ్యము ఆదాయాన్ని మించేనా ఖర్చు చేయాలి అయితే ఆ ఖర్చు ప్రజలకు ఆదాయాలు పెంచే ఖర్చు ఉండాలి ఆర్థిక వ్యవస్థకు ఊతానిచ్చే ఖర్చు ఉండాలి ఆర్థిక వృద్ధికి దోహదము చేసే ఖర్చు ఉండాలి అనవసరం ఖర్చులు అనుత్పాదక ఖర్చులు తగ్గించుకొని ఖర్చు ఉండాలి ఆదాయము తెచ్చుకొని ప్రజలపైన భారం లేకుండా తెచ్చుకోగలిగిన ఆదాయమంతా తెచ్చుకున్న తర్వాత ఈ లోటు బడ్జెట్ ఉంటే తప్పలేదు।